देख के चलो भैया। హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ వన్ సెకండ్ బ్యాక్ విత్ నత్ వ్లాగ్. హలో, ఈ వ్లాగ్ దేని గురించి అంటే ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసి అర్థమైంది కదా, మనం ఒకటి రీప్లేస్ చేయాలి బైక్లో, అదే అన్నట్టు వే టు స్పీడ్ ఫిల్టర్ని మనం రీప్లేస్ చేయబోతున్నాం. రైట్నో మనకు ఏదైతే ఉందో ఇది స్టాక్ ఫిల్టర్ ఉంది, సో అది చేంజ్ చేసేసి వే టు స్పీడ్ అయితే ఫిల్టర్ అయితే నేను ఫిట్ చేస్తున్నా. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మన బేస్ ఏదైతే ఉందో అది కొంచెం మీకు ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అట్లాగే పవర్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది ఏదైతే ఉందో ఇది మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. 1 lakh kilometers వరకు వస్తుందని చెప్పారు, నేను యూట్యూబ్లో అదే చూసాను, 1 lakh kilometers వరకు వస్తుంది. సో అప్పటి వరకు మనం ఎప్పుడైనా సరే వాష్ చేసుకొని మళ్ళీ దానికి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏందనేది నేను చాలా వీడియోస్లో చూసా, చాలా బాగుంది. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మీ కింద డిస్క్రిప్షన్లో అది ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉందో అదంతా మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జస్ట్ రీప్లేస్ చేసి ఎట్లా రీప్లేస్ చేయాలి అది ఆ వీడియో గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. రీప్లేస్ అయిన తర్వాత ఒక 1 week నేను కంప్లీట్గా రైడ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. తర్వాత నేను దీని గురించి స్పెషల్గా వీడియో తెలియను, కానీ మీకు ఎవరైనా ఈ పర్ఫార్మెన్స్ ఎట్లుంది తెలుసుకోవాలనుకున్నవారు జస్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి, అందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. 1 week తర్వాత అందులో కంప్లీట్ నేను ఫిల్ చేసేస్తాను దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది. చలో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఈ వే టు స్పీడ్ ఏదైతే ఉందో ఇది రీప్లేస్ చేసేద్దాం. ఫస్ట్ సీట్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి కాస్ట్ గురించి కూడా చెప్తా. ఇది నాకు కరెక్ట్గా ఆన్లైన్ ఎంత పడ్డది ఇది? యా 3.5 పడ్డది, అండ్ ఇది ఇచ్చింది కూడా వీడే 3.5 పడ్డది. 3,500 rupees బ్రో. 3.5 అంటే మళ్ళీ అది కూడా అడుగుతారు మన వాళ్ళు క్వశ్చన్, 3.5 అంటే ఏంది బ్రో, 3.5 అంటే ఏంది బ్రో అని. యా ఓపెన్ అయిందా కప్పరా? బైక్ తీయకుండా పెడితే ఇదిగో బూజ్ వచ్చేసింది మొత్తం, ఇక్కడ కప్పు ఉంది. ఏదన్నా తీసుకో. చాలా డేస్ అవుతుందండి బైక్ తీయక, లాస్ట్ 15 days హైదరాబాద్ వెళ్ళొచ్చాను నేను, 15 days నుంచి బైక్ అట్లనే ఉంది, చూడండి కప్పలు కూడా వచ్చేసినాయి, ఎంత బూజు పట్టేసింది. అరే అది లోపలికి వెళ్తుంది రా తొందరది, అరే పెద్దదే రా బాబు అంత చిన్నది. అరే అది లోపలికి పోయిందిరా, అగో వచ్చింది వచ్చింది వచ్చింది, అగో అటొచ్చింది అటొచ్చింది, వచ్చిందా బయటకు వచ్చిందా, ఇటొచ్చింది. దానికన్నా కానీ బయటకు రాస్తలే ఇట్లుంచి, ఎవరు లోపలికి పోయిందిరా, అరే అది కిందికి పోయిందిరా, షిట్ వచ్చిందా బయటకు వచ్చిందా, పోలేదురా ఉందిరా ఇందులోనే ఉంది. ఇది ఇది ఎయిర్ ఫిల్టర్ అది కనిపిస్తుంది నీకు లోపలికి, అమ్మా దీనమ్మా లోపలికి వెళ్ళిపోయింది ఇది. ఓకే అరే ఇదిగో ఇక్కడ ఉందిరా, అరే చూపిడిది ఇగో ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ కప్ప, అది అది అదే పుల్లిడి రెండు బయటకు వచ్చారా, ఏమై కప్పగోలేంద్రా మనకు, వచ్చిందిరా బయటకు వచ్చిందిరా, అటు సైడ్ వచ్చింది అటు సైడ్ వచ్చింది చూడు పోయిందా, అగ్గు పోయింది 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 వదిలేసి అమ్మా. ఇప్పుడు రిలీఫ్గా చేంజ్ చేయొచ్చు మనం. ఈ స్క్రూ ఇంతే ఉండని ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం ఆ సౌండ్ ఎట్లా వస్తుందని. ఒకసారి స్టార్ట్ చేయి. ఇది ఇప్పుడు ఏదైతే ఉందో స్టాక్ ఫిల్టర్ ఉంది, దీంతో మీకు సౌండ్ ఎట్లా వస్తుందో ఒకసారి విందాం. ఆ తర్వాత చేంజ్ చేసిన తర్వాత బేస్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా లేదా అది కూడా ఒకసారి నోట్ చేసుకుందాం. చలో స్టార్ట్ చేయి. గురుసేవక్ నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇప్పుడు అయ్యవక్ ఇప్పుడు అయ్యవ్, అదో నార్మల్ హీట్ కానీ హీట్ కానీ ఇంజన్ కొంచెం హీట్ కానీ. ఒక్కసారి ఓకే త్రోటలి ఆల్ రైట్. ఇది స్టాక్ ఎయిర్ ఫిల్టర్ బాగుంది కదా, రీసెంట్గానే చేంజ్ చేశాను నేను ఇది కూడా,
అండ్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని మనం దీంతో చేంజ్ అయిపోతున్నాం. ఇది వే టు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్. చలో ఇన్సర్ట్ చేద్దాం. ఏంద్రా ఇంత టైట్గా ఉంది ఇది. ఓ బా ఓకే కూల్ ఓకే వచ్చేసిందిరా. అంతేనా? డన్. స్క్రూ ఏంటి? ఓకే డన్. చలో స్టార్ట్ చేద్దాం. ఇది 50. ఏ డోరా చూడు, ఇది ఎట్లా భయపడుతుందో. ఆరామ్సే పడుకుంది. ఏం చేస్తున్నావు బేటా? ఈ అమ్మాయి ఇది అనుకుంటుంది ఏం రపరప పెట్టిండ్ర రైడ్ చేయాలని. అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంకా అది పర్ఫెక్ట్గా నాకైతే తెలుస్తలేదు, ఇంకా రైడ్ చేసినప్పుడు చూడాలి ఇంకా ఈ ఫిల్టర్ యొక్క ఏంది ఆ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అనేది. రైట్ నౌ అయితే నాకు అంతేం డిఫరెన్స్ అనిపిస్తలే బ్రో, సీరియస్లీ. బట్ చూద్దాం, మనం రైడ్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఇంజన్ వామ్ అయినప్పుడు ఇంకా ఏమైనా చేంజ్ రావచ్చు బేస్లో డిఫరెన్స్. బట్ రైట్ నౌ అయితే నైస్ నైస్ నైస్. ఆ లిటిల్ బిట్ ఏదైతే ఉందో అది నాకు తెలుస్తుంది. బట్ ఇంకా కొంచెం ఇంకా రైడ్ చేస్తుంటే మనకి ఇంకా తెలుస్తుంది అనుకుంటా. ఇంకా ఏ డీటెయిల్స్ ఉన్నాయని చెప్తున్నా, ఇప్పుడు ఫిల్టర్ చేంజ్ చేయగానే పర్ఫార్మెన్స్ అంతలా మనకు చూపెట్టదు. కొంచెం ఇంకా ఏంటంటే రిఫైన్ కావాలి, అది రిఫైన్ అయిన తర్వాత మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది దాని నుంచి. అదే చెప్తున్నా కదా, ఒక 1 వీక్ నేను రైడ్ చేసిన తర్వాత ఈ వీడియోలో వీలైతే కుదిరితే ఎడిటింగ్ అంత లేట్గా చేస్తే ఆ క్లిప్ యాడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అందులో మీకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అంటే ఒత్తిటా కాదు, ఇప్పుడు 3500 పెట్టి ఒక ఎయిర్ ఫిల్టర్ తీసుకోవడం అనేది యూస్ఫుల్లా కాదా, అంటే ఆ మాత్రం బేస్ మనకి ఇంక్రీజ్ చేస్తుందా లేదా, ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి కదా. నాట్ ఏ జోక్ కదా 3-5 పెట్టడం ఒక ఎయిర్ ఫిల్టర్కి. సో దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది నేను యూజ్ చేసిన తర్వాత 1 వీక్లో మీకు డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అందులో మీకు పెడతాను. అంటే వర్తిటా కాదా ఆ ప్రైస్ పెట్టడం దీనికి అనేది. 2000 years later. ఆఫ్టర్ లాంగ్ టైం. చూడండి ఇది ఏ రోజు చేశాను తెలుసా నేను వీడియో? 23 నవంబర్ 2023లో చేశా. లాస్ట్ ఇయర్ చేశా బ్రో ఈ బ్లాగ్. లాస్ట్ క్లిప్ ఇప్పుడు యాడ్ చేస్తున్నా నేను. ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతా అనుకుంటా నేను బ్లాగ్ చేయక. అంటే ఇంకా దీన్ని చెప్పా కదా, ఒకవేళ నాకు టైం ఉంటే ఆ వీడియో నాకు ఎడిట్ చేసి పెట్టకపోతే దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో తర్వాత చెప్తా అని చెప్పేసి. చలో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది నేను వెళ్తూ మాట్లాడతా. లిటరల్లీ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ దీని పర్ఫార్మెన్స్ అంటే ఏదైతే మన వెయిట్ స్పీడ్ ఉందో దాని ఎయిర్ ఫిల్టర్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ అంటే ఏందో తెలుసుకుందాం. జనరల్గా దాని గురించి తెలుసుకుంటే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. జనరల్గా మనం స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఏదైతే యూజ్ చేస్తామో మన ఇంజన్లో కంబషన్ జరుగుతుంది కదా, పెట్రోల్ ఇంత రేషియోతో వస్తుంది, ఎయిర్ ఇంత రేషియోతో వచ్చి కంబషన్ జరిగి మనకు అవుట్పుట్లో ఈ పవర్ అనేది వస్తుంది, జనరేట్ అవుతుంది. సో అది జరిగేటప్పుడు ఏంటంటే సడన్గా ఇంత రేషియోనే ఎయిర్ అనేది ఇన్పుట్ అవుతుంది అన్నట్టు ఇంజన్కి. సో ఆ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఏదైతే యూజ్ చేస్తామో ఆ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వల్ల సడన్ ఈ రేషియోనే ఉంటుంది అన్నట్టు, క్యాలిక్యులేటెడ్ రేషియో ఎయిర్ మాత్రమే ఎంటర్ అవుతుంది, కంబషన్ అనేది జరుగుతుంది. సో మనం అవుట్ ఆఫ్ మార్కెట్ లైక్ ఎగ్జాంపుల్ వెయిట్ ఉంది కదా, ఈ వెయిట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇట్లాంటి ఏదైనా ఎయిర్ ఫిల్టర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇంజన్కి. ఇంజన్కి ఎక్కువ రావడం వల్ల ఎయిర్ కంబషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఎయిర్ కంబషన్ ఎక్కువ జరగడం వల్ల ఏమేమి అంటే ఎఫెక్ట్స్ ఉంటాయంటే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, టార్క్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు స్టాక్ సైలెన్సర్స్ కాకుండా ఇది కూడా అవుట్ ఆఫ్ మార్కెట్ తీసుకున్న సైలెన్సర్స్ ఉంటాయి కదా, లైక్ నేను గుర్సేవకు యూజ్ చేస్తున్నా, లైక్ చాలామంది ఇంకా వేరే సైలెన్సర్స్ యూజ్ చేస్తుంటారు. దాంట్లో పాప్ సౌండ్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, బేస్ సౌండ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే వే ఆఫ్ సౌండ్ వస్తుంది చూసిన క్లారిటీ ఆ క్లియర్నెస్ అది చాలా బాగుంటుంది బ్రో, చాలా క్లియర్గా ఉంటుంది మీకు సౌండ్ కూడా. మీరు ఏదో స్పోర్ట్స్ బైక్ రైడ్ చేసిన ఫీల్ వస్తుంది చిన్న చిన్న బైక్స్ కూడా. సో నేను ఏం చెప్తున్నా అంటే ఈ సైలెన్సర్స్ యూజ్ చేసిన వేరే బైక్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయకుండా దానికి వచ్చే పర్ఫార్మెన్స్ దానికి వచ్చే సౌండ్ అంతా డిఫరెంట్. సో ఇదే బైక్ నాది ఉంది కదా, ఇది కంప్లీట్గా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసి అవుట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ తీసుకొని అట్ ద సేమ్ టైం మన సైలెన్సర్స్ ఏ ఉన్నాయో అవి కూడా అవుట్ ఆఫ్ మార్కెట్ స్టాక్ కాకుండా వేరే అని యూజ్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది బ్రో. అండ్ నేను చెప్తున్నా, నేను 2 మంత్స్ రైడ్ చేశాను కదా, 2 మంత్స్ తర్వాత ఈ రివ్యూ ఇస్తున్నా, సాటిస్ఫైడ్గా చెప్తున్నా
వేరే లెవెల్ బ్రో వే టు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. 3.5 పెట్టడం చాలా చీప్ అనిపించింది నాకు, 3.5 పెట్టడం చాలా చాలా చీప్ అనిపించింది. అంటే సారీ, యాక్చువల్ నేను ఏం చెప్తున్నా అంటే నా సైలెన్సర్స్ ఏవైతున్నాయో అప్పుడు ఇంత పాప్ సౌండ్స్ రాకపోతుండే, ఇంత బేస్ రాకపోతుండే. నేనైతే చాలా చేంజ్ చూసా బ్రో, అండ్ టార్క్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది నా బైక్లో. సో ఇట్లాంటి చేంజెస్ అయితే మీరు ఈజీగా చూడవచ్చు బ్రో, బైక్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత. చెప్తున్నా నేనైతే చాలా హ్యాపీ. లుక్ ఎట్ ద సౌండ్, లుక్ ఎట్ ద సౌండ్, లుక్ ఎట్ ద సౌండ్. ఓహోహోహోహోహోహో, నేను అక్కడ మైక్ పెట్టుంటే ఇంకా సైలెన్సర్ కాడ వేరే లెవెల్ సౌండ్ వస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ సైలెన్సర్స్ అంటే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత వచ్చే పర్ఫార్మెన్స్ అవుతుందో, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, బట్ రైట్ నౌ అయితే ఐఎమ్ ఎంజాయింగ్ బ్రో. లుక్ ఎట్ ద సౌండ్, ఓహోహోహో, క్రేజీ క్రేజీ సౌండ్స్ అండ్ పాప్ సౌండ్స్ వస్తున్నాయి బ్రో. లిటరల్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా కాసేపు అయిన తర్వాత వచ్చే పాప్ సౌండ్ ఉంటాయి కదా ఇంజన్ హీట్ అయిన తర్వాత. ఓహో భయ్యా, చూడకూడే చూస్తలేడు, దేక్కెచ్చలో భయ్యా. సో ఇది కంప్లీట్గా వే టు ఎయిర్ ఫిల్టర్ గురించి. అండ్ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ ఈ ఎయిర్ ఫిల్టర్ తీసుకోవడం వల్ల, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, దాంట్లో లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తీసుకోండి. ఇంకా అంటే ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్కి సంబంధం లేకుండా మన యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ త్వరలోనే మనం ఒక మంచి రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. చాలా తొందరలోనే ఆ రైడ్ అయిందనే డీటెయిల్స్ అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈరోజు 27 జాన్, ఇంకా నాకు తెలిసి రేపు ఈవినింగ్ అప్లోడ్ చేసేసా బ్రో ఖచ్చితంగా. ఆల్రెడీ ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఓన్లీ లాస్ట్ క్లిప్ ఏదైతే ఉందో నేను మాట్లాడేది ఆ క్లిప్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇంక ఇది అప్లోడ్ చేసేసిన తర్వాత నేను నెక్స్ట్ రైడ్ ఏదైతే ఉందో దాని అప్డేట్ కూడా ఇస్తాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో. చలో దట్స్ ఇట్ ఫర్ ద డే. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. చలో సీన్ ఆన్ అదర్ వ్లాగ్. బై బై గైస్, లవ్ యూ సో మచ్.